హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమోసా విత్ సాహిత్య. చాలా రోజులైంది కదా. సో ఇవాల్టి బ్లాగ్ జూనో బేకరీ గురించి. జూనో బేకరీ టంగుటూరులో ఉంటుంది. ఒంగోలు నుంచి మనకి హైవే మీద ఒక 20 to 30 minutes టైం పడుతుంది. మేము ఆ రోజు ఈవినింగ్గా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది, సమ్మర్ కదా అని చెప్పేసి. మేము ఒంగోలు రీసెంట్గా షిఫ్ట్ అయ్యాము. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అన్నమాట, ఎక్కడ మంచి బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి, ఎక్కడ మంచి దోశ దొరుకుతుంది, ఆర్ ఎక్కడ కొంచెం హ్యాంగ్అవుట్ అవ్వచ్చు, కొంచెం చిల్ అవ్వచ్చు అనే ప్లేసెస్ ఇవన్నీ. సో నా బ్లాగ్స్లో త్రూ దిస్ ఛానల్ నేను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. మనకి ఈ జూనో బేకరీ ఒంగోల్ టు చెన్నై వెళ్ళే హైవే సైడ్ వస్తుంది, అంటే టువర్డ్స్ నెల్లూరు చెన్నై వెళ్ళే సైడ్. ఈ స్కై వ్యూ అనే ఉంది కదా రెస్టారెంట్, ఆ టోల్ ప్లాజా క్రాస్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో జూనో ద బేకరీ ఉంటుంది. అక్కడ జూనో ద కిచెన్ అని ఉంది, అక్కడ బిర్యానీస్, చపాతి, కర్రీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మేము ఈ బ్లాగ్లో ఓన్లీ బేకరీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఒంగోల్లో మేము ఇంకా వేరే బేకరీస్ కూడా ట్రై చేసామన్నమాట, ఫర్ చికెన్ పఫ్ కానీ ఇంకేదైనా పేస్ట్రీస్ కానీ. బట్ ఇక్కడ ఉన్నంత క్వాలిటీ, టేస్ట్, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ కానీ మాకు ఇంకెక్కడా కనిపించలేదు. ఇక్కడ పిజ్జాస్ అండ్ శాండ్విచెస్ కూడా ఉంటాయి, మేము అవి కూడా ట్రై చేసాము. దే ఆర్ ఆల్సో ఆఫ్ గుడ్ క్వాలిటీ. ఇక్కడ ఈ కుకీస్, ఇంకా ఫ్రెష్ బ్రెడ్ కూడా వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు. సో అది కూడా వర్త్ గోయింగ్ ఫర్ అన్నమాట. అక్కడ ఇక్కడ మా ఫేవరెట్ అయితే చికెన్ పఫ్, ఇంకా బనానా కేక్, ఈ జూనో స్పెషల్ మిల్క్ కేక్ అని ఉంది కదా, దోస్ ఆర్ ఆ ఫేవరెట్. ఇక్కడ మీకు సీటింగ్ కూడా ఉంటుంది, లోపల సీటింగ్ ఉంది, బయట కూడా ఉంది. ఇందాక మిల్క్ కేక్ అని మెన్షన్ చేసాం కదా, అది ఇదే. ఈ మిల్క్ కేక్ చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది, ఫ్రెష్గా తింటే ఇంకా బాగుంటుంది. ఇవాళ బ్లాగ్లో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.